जेल टीवी न्यूज़ की स्वागतम ना पेरु शालिनी श्रीरस्तु शुभमस्तु अविघ्नमस्तु श्री वीर वेंकट सत्यनारायण स्वामी वारी देवस्थानम अन्नवरम काकीनाड जिल्ला वारी आह्वानम अन्नवर श्री सत्यदेवुनी दिव्य कल्याण महोत्सवमुलु 2022 मे 11 నుంచి 17వ తేదీ వరకు నేత్రీ వైభవంగా కొనసాగుతున్నాయి రండి రారండి శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి కళ్యాణ మహోత్సవాలను వీక్షించండి పునీతులు అవ్వండి ఈ నెల 11వ తేదీన ఎదుర్కోలు ఉత్సవంతో ప్రారంభమయ్యే స్వామి వారి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 12వ తేదీన దివ్య కళ్యాణ మహోత్సవం మరియు ఈ నెల 17న శ్రీ పుష్ప మహోత్సవం అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహించబడును భక్తులందరికీ ఇదే మా ఆహ్వానం శ్రీ రాజా ఐవి రోహిత్ వ్యవస్థాపన కుటుంబ సభ్యులు మరియు వేంద్ర త్రినాద్రావు కార్యనిర్వాహణాధికారి శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం అన్నవరం కాకినాడ జిల్లా జూన్ 2 3 4 5వ తేదీలలో విశాఖ స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో జరగనున్న పోటీలు క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది జాతీయ స్థాయి పోటీలు మొదటిసారి విశాఖలో జరగడం ఆనందంగా ఉంది కార్యక్రమంలో పాల్గొన్న కిక్ బాక్సింగ్ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కన్నం రెడ్డి నరసింగారావు మరియు కమిటీ అధ్యక్షులు సునీల్ కుమార్ రవి దుర్గా ప్రొఫెషనల్ నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ మొదటిసారిగా విశాఖపట్నంలో జూన్ 3 4 5 తారీఖులు సోదరులు చీఫ్ ఆర్గనైజర్ సునీల్ గారు అలాగే కిక్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ గౌరవ అధ్యక్షులు సోదరులు నరసింగారావు గారు మిగిలినటువంటి దుర్గా మిగిలినటువంటి వారి కోర్ టీమ్ మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నటువంటి నేషనల్ లెవెల్లో విచ్చేసినటువంటి పార్టిసిపెంట్స్కు అందరూ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మొట్టమొదటిసారిగా జరుగుతున్నటువంటి ఈవెంట్ విశాఖపట్నంలో గ్రాండ్గా జరగాలని చెప్పి వారి తాలూకా ఏ ఉద్దేశంతో అయితే ఈ ప్రాంతంలో నిర్వహిస్తూ ఉన్నారో దానికి అందరి తాలూకు సహకారం ఉంటుంది మరి ముఖ్యంగా పార్టిసిపేట్ చేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మంచి ఈవెంట్ బాక్సింగ్ అనేటువంటిది ఈ మధ్యకాలంలో చాలా విస్తృతంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వెళ్తున్నటువంటి సందర్భంలో ఈ ఈవెంట్ ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్లో ఈవెంట్స్ విశాఖపట్నంలో జరగడం కూడా ఈ ప్రాంతానికి స్పోర్ట్స్ పరంగా కూడా మంచి జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి డెఫినెట్గా ప్రభుత్వం తరపు నుంచి ఇవ్వాల్సినటువంటి సహకారం స్పోర్ట్స్కి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమం చేస్తాం రానటువంటి కాలంలో మరి ముఖ్యంగా మా నిరంతరంగా క్యాబినెట్లో వచ్చినటువంటి మా స్పోర్ట్స్ మినిస్టర్ సోదరిమణి రోజా గారు మిగిలినటువంటి వారి తాలూకా పూర్తి సహకారంతో ఈవెంట్ బాగా జరగాలని చెప్పి వారికి కావాల్సినటువంటి సహకారం ఏదన్నా సరే అందించేటువంటి దానికి సిద్ధంగా ఉంటామని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి పార్టిసిపెంట్స్ అందరూ కూడా నాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మొట్టమొదటిసారిగా మన విశాఖపట్నం జిల్లాలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ స్థాయి కిక్ బాక్సింగ్ పోటీలు జరుగుతున్నాయి జూన్ 2, 3, 4 తేదీల్లో స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో జరుగుతుంది ఆ యొక్క టోర్నమెంట్కి సంబంధించినటువంటి బ్రోచరు ఓవరాల్ ఛాంపియన్ కప్స్ కూడా గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ గుడివాడ అమర్నాథ్ గారి చేతుల మీదుగా ఆయన క్యాంప్ కార్యాలయంలో ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది గౌరవ మంత్రివర్యులు మాకు హామీ ఇచ్చారు స్పోర్ట్స్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని మరి ఈ కార్యక్రమానికి మా కిక్ బాక్సింగ్ అసోసియేషన్కి స్టేట్ ప్రెసిడెంట్ సునీల్ కుమార్ గారు అదేవిధంగా దుర్గా గారు రవి గారు హరి గారు మిగతా అబ్బుల్ గారు మిగతా నేషనల్ టీం అంతా కూడా ఇందులో పాల్గొన్నారు ఇదివరకే మరి అంతర్జాతీయ స్థాయిలో కూడా గోల్డ్ మెడల్ సాధించినటువంటి క్రీడాకారులు అందరూ కూడా ఇక్కడ పాల్గొంటున్నారు మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన విశాఖపట్నం జిల్లాలో భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల నుంచి సుమారు 450 మంది ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్స్ ఈ యొక్క పోటీల్లో పాల్గొంటున్నారు వారందరికీ కూడా అక్కడ ఉండడానికి వసతి కానివ్వండి భోజన వసతి కానివ్వండి అదేవిధంగా స్టేడియంలో కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా మరి కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి సునీల్ గారి నేతృత్వంలో ఇవన్నీ జరుగుతున్నాయి మరి గౌరవ మంత్రివారు శ్రీ అమర్నాథ్ గారు మాకు మాటిచ్చారు ఎవరైతే స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీమతి రోజా మేడం గారు రోజా మేడం గారిని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు మరి దేశవ్యాప్తంగా ప్రొఫెషనల్స్ అంతా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు కాబట్టి విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి కిక్ బాక్సింగ్ క్రీడా అభిమానులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ మరి మీడియా సోదరులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే ఫస్ట్ టైం మన ప్రాంతంలో యొక్క ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ పోటీలు జరుగుతున్నాయి కాబట్టి అందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం